ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ చాలా కాజెస్ ఉంటాయి ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అనడం బెటర్ కాజెస్ కన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే చేస్తే దానివల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ అనమాట స్మోకింగ్ అనేది మన యూత్లో చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్యలో సో స్మోక్ చేస్తుంటే లంగ్ క్యాన్సర్ పెరుగుతుంది అనమాట సో స్మోకింగ్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒకరికి కావడం కాకపోతే వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యి రావచ్చు అనమాట సో ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంటే దానికి ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు సో స్మోక్ చేసినప్పుడు మనం స్మోక్ గాలి అయితే వెళ్తామో వాళ్ళు పక్కన వాళ్ళు కూడా పీల్చుకుంటే అది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఉంటుంది అనమాట సో వాళ్ళకు కూడా స్మోక్ పీల్చుకున్నందుకు లంగ్ క్యాన్సరు స్టమక్ క్యాన్సరు వేరే రకా క్యాన్సర్స్ రావచ్చు అనమాట అట్లాగే థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అని ఇంకోటి ఉంటుంది అంటే ఆ స్మోక్ అనే స్మెల్ వస్తుంటుంది ఫర్ ఎవరన్నా స్మోకింగ్ చేసిన తర్వాత ఆ స్మోకింగ్ స్మెల్ అనేది మన బట్టల మీద ఉండిపోతుంది సో ఆ బట్టలు వేసుకొని మనం పిల్లల దగ్గరికి వెళ్తే ఆ పిల్లలు వాళ్ళకి చిన్న డోస్ ఆఫ్ ఈ టాక్సిక్ మెటీరియల్ కూడా వాళ్ళకి రిపీటెడ్గా ఎక్స్పోజర్ అవుతుంటే వాళ్ళకి కూడా క్యాన్సర్ రావచ్చు అనమాట థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు సో ఈ స్మోకింగ్ కాకుండా వేరే ఇంపార్టెంట్ కాజెస్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ మన వెహికల్ మన రోడ్ మీద ట్రాఫిక్స్ వల్ల స్మోక్ అయితే రిలీజ్ అవుతుందో దానివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం పీల్చుకుంటే దానివల్ల మనకి లంగ్ క్యాన్సర్ రావచ్చు అట్లాగే వేరే కాజెస్ ఏముందంటే కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి రేడాన్ గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి అన్నమాట రేడాన్ అనేది రేడియో యాక్టివ్ గ్యాస్ అంటే అది నార్మల్ గ్యాస్ కాకుండా అది రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతుంటుంది అనమాట సో ఆ రేడాన్ గ్యాస్ మన ఊపిరితిత్తుల్లో పోతే అక్కడ నుంచి షార్ట్ రేడియేషన్ బస్ రిలీజ్ చేస్తే ఆ చుట్టుపక్కలలో ఎక్కడైనా ఊపిరితిత్తులు క్యాన్సర్ రావచ్చు అనమాట మనకి ఇది కాకుండా ఇంకా వేరే కాజెస్ కొంతమంది రేకుల ఇండస్ట్రీ యాస్బెస్టాస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి యాస్బెస్టాస్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావచ్చు సో ఈ ముఖ్యంగా ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ ఈ కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా చాలామంది పేషెంట్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కూడా వస్తుంటారనమాట సో ఎగ్జాక్ట్గా ఏ కారణం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది వైద్యంకి ఇప్పటివరకు ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు అనమాట బట్ దేర్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ ఫోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్